ఒక పక్క లాక్డౌన్ ఇంకా కొనసాగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది అని ఒక సమాచారం అందుతుంది అది కూడా రాజధాని తరలింపుకు సంబంధించి వాస్తవానికి ఎప్పటి నుంచో ఉంది ప్రపోజల్ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి అని అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను నిర్ణయించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే న్యాయ రాజధానిగా కర్నూలు అలాగే శాసన రాజధానిగా అమరావతి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖగా ఎంచిన నేపథ్యంలో విశాఖలో పూర్తిగా ఈ నెల నుంచే అక్కడి నుంచి పనులు ప్రారంభించాలి అనే ఆలోచనతో ఇప్పటికే ఒక ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు రాజధాని తరలింపుకి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అది కూడా ఈ నెల 28వ తేదీన అంటే మే నెల 28వ తేదీన ఉదయం 8:30 క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం జరగబోతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే ముందుగా గతంలోనే ఒక ప్రచారం జరిగింది విశాఖలో కన్ఫర్మ్ అనేది అందరికీ తెలుసు అయితే మిలీనం టవర్స్లో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు అనేది కానీ తాజాగా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మనకు అందుతున్నది ఏంటి అంటే విశాఖలోని విజ్ఞాన్ కాలేజ్ సమీపంలో ఉన్న గ్రేహౌండ్స్ కాంపౌండ్ ఏదైతే ఉందో అక్కడ గ్రేహౌండ్స్ కాంపౌండ్లో క్యాంపు కార్యాలయానికి సంబంధించి ఒక బిల్డింగ్ని సిద్ధం చేశారు అక్కడే ఈ సీఎం క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేయబోతున్నారు ఆల్రెడీ ఇక్కడున్న సామాగ్రి మొత్తం కూడా దాదాపు ఒక 20 లారీల్లో ఈ ఫర్నిచర్ అంతా కూడా ఇప్పటికే విశాఖపట్నం తరలించారు అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరం అవుతున్నాయి ఒకవేళ 28వ తేదీ అంటే ఇంకా ఎన్నో రోజులు లేదు కాబట్టి ఈ ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు 28వ తేదీన ఉదయం 8:30 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు అదే నేప ఆ కార్యాలయానికి స్వరూపానందేంద్ర సరస్వతి కూడా హాజరు కాబోతున్నారు అనేది కూడా ప్రధానంగా ఒక జరుగుతున్న ప్రచారం ఎందుకు అంటే విశాఖలోనే స్వరూపానందేంద్ర సరస్వతి ఉండడం అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రతి కార్యక్రమంలో ఆయన పాలు పంచుకుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు కాబట్టి గతంలో కూడా అందుకే ప్రచారం జరుగుతుంది అధికారికంగా అయితే ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు కానీ ఖచ్చితంగా ఇప్పటికే చాలా ముహూర్తాలు పెట్టారు వాస్తవానికి లాక్డౌన్ ఉండి ఉండకపోతే ఈ కరోనా ఎఫెక్ట్ రాకపోతే మార్చి 25వ తేదీన ఉగాది రోజే అక్కడి నుంచి పాలన ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి గతంలోనే జరిగిన ప్రచారం అయితే ఒక పక్క ఇంకా అడ్డుకునే ప్రయత్నాలు అయితే ప్రతిపక్షాలు చేస్తూనే ఉన్నాయి ఇంకా హైకోర్టులో కోర్టులో దీనికి సంబంధించి కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి అలాగే శాసనమండలి రద్దుకు సంబంధించి కూడా ఇంకా కేంద్రం నుంచి పూర్తిగా ఆమోదం రాలేదు ఎందుకంటే ఒక పక్క సిఆర్డీఏ రద్దు సంబంధించి అలాగే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఈ రెండు బిల్లులు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్న పరిస్థితి అవి కూడా పూర్తిగా ఇంకా ఆమోదం పొందలేదు ఈ నేపథ్యంలోనే శాసనమండలిని కూడా రద్దు చేయడం జరిగింది ఇవన్నీ ఇంకా ఈ కార్యకలాపాలు ఇలాగే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగు వేయాలి తప్ప వెనకడుగు వేసే ఆలోచనలో లేరు అని అందుకే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ఈ నెల నుంచి అంటే 28న ప్రారంభోత్సవం అయిపోతే కనుక జూన్ 1వ తేదీ నుంచి ఖచ్చితంగా కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే జరిపేందుకు సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ దిశగానే ముందుకు వెళ్తున్నారు అనేది మనకు అంతున్న సమాచారం చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి